లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతికి రావాలనుకున్న ఈ భారీ చిత్రం ఫిబ్రవరి 25కు వాయిదా పడింది. భీమ్లా నాయక్ సినిమాతో పాటు పవర్ స్టార్ హరిహర వీరమల్లు సినిమా కూడా చేస్తున్నారు. క్రిష్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ భారీ పీరియాడిక్ మూవీ దాదాపుగా 50% షూటింగ్ పూర్తి చేసుకుంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఫస్ట్ పానిండియా మూవీ ఇదే కావడం విశేషం. జనవరి నుంచి తిరిగి ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఇదిలా ఉంటే పవర్ స్టార్ బాలయ్య డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలొస్తున్నాయి. ఇంతకీ ఎవరా డైరెక్టర్ అంటే అఖండ సినిమాలో బాలయ్యను సరికొత్తగా చూపించి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను పవర్ స్టార్ కోసం ఓ పవర్ఫుల్ స్టోరీ రెడీ చేశారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అంతేకాదండో, త్వరలోనే పవర్ స్టార్ కు కథ కూడా వినిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ మరియు ఆయన పొలిటికల్ కెరీర్ ను దృష్టిలో పెట్టుకుని బోయపాటి ఓ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీని సిద్ధం చేశారట. రియల్ లైఫ్ లో జనసేన పార్టీకి నాయకత్వం వహిస్తున్న పవన్ బోయపాటి స్టోరీలో కూడా ఒక రాజకీయ పార్టీ లీడర్ గా కనిపిస్తారట. ఊహించని ఈ కాంబినేషన్ సెట్ అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పూనకాలే, అందులో ఎలాంటి సందేహం లేదు. మరి ప్రచారంలో ఉన్న వార్తలపై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.